ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అనంతపురం జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సెప్ సిబ్బంది వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. అంబేద్కర్ నగర్లో గుజ్జల సురేష్ అనే వ్యక్తి మద్యం అమ్ముతుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకుని అతన్ని స్టేషన్కి తీసుకుని వెళ్లారు. అతనికి మద్దతుగా 32వ డివిజన్ కార్పొరేటర్ సాకే చంద్రతో పాటు అతని అనుచరులు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ ఎస్ఐ సీట్లో కూర్చునేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్ అడ్డుకున్నారు. ఇది పబ్లిక్ ప్రాపర్టీ అని, తాము ఎక్కడైనా కూర్చుంటామంటూ కార్పొరేటర్ చంద్రతో పాటు అతని అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇంతలోనే ఎస్ఐ మునిస్వామి అక్కడికి చేరుకున్నారు. ఆయనతోనూ దురుసుగానే ప్రవర్తించారు. ఎస్ఐ మునిస్వామి, కానిస్టేబుల్ శేఖర్, మహిళా కానిస్టేబుల్ రాధమ్మపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటాయి. ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలు టూ టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేసుకున్నాయి. అనంతపురం జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సెప్ సిబ్బంది వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చాలని, అనంతపురంలోని పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలు సెప్ కానిస్టేబుల్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైతే ఉందో ప్రభుత్వ దుకాణంలో మద్యం దుకాణం ఏదైతే ఉందో ఉద్యోగులకు అనుగుణంగా కాకుండా ఎక్కువ మద్యం కొనుగోలు చేయడంతో కొనుగోలు చేసిన సురేష్ అనే వ్యక్తిని పోలీసులు సెప్ పోలీసులు పట్టుకున్నారు. సెప్ పోలీసులు పట్టుకుని స్టేషన్ తరలించి ఇదే సమయంలో తమ నచ్చుల్ని ఎలా తీసుకెళ్తామంటూ కార్పొరేటర్ చంద్రరాజుతో పాటు మరికొంతమంది వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడ చేరుకుని నిరసన దిగారు. ప్రభుత్వ నిబంధనల మేరకే తాము మద్యం పూర్తి దుకాణంలో కొనుగోలు చేశామని కర్ణాటకకు సంబంధించిన మద్యం కానీ ఇతర మద్యం కానీ తీసుకుపోలేదని పోలీసులతో వాగ్వాదం. ఇదే సమయంలో పోలీసులు అక్కడ ఉన్న కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం చేస్తుంది. కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో, చంద్ర కార్పొరేటర్ ఎస్ఐకి సంబంధించిన కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నించిన సమయంలో అక్కడ ఉన్న మహిళా కానిస్టేబుల్ రాధమ్మతో పాటు మిగిలిన కానిస్టేబుల్ కూడా వారిద్దారు. ఇదే సమయంలో వారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని తాము ఎందుకు కూర్చోకూడదు కుర్చీలో, ఇలా అగౌరవపరుస్తారంటూ వారి మీద చూస్తూ వెళ్ళే ప్రయత్నం చేసి తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు అక్కడ కానిస్టేబుల్ మధ్య తోపులాడా జరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు అక్కడ చేరుకున్న ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ అనుచరులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. పూర్తి స్థాయి పోలీసులు పరిస్థితిని అదుపులో తెచ్చినప్పటికీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి ఘటన నుంచి రాధమ్మ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూ టౌన్ లో క్రైమ్ నెంబర్ 146 అండర్ సెక్షన్ 89 323 506 509 34 ఐపీసీ సెక్షన్ల కింద ఎవరైతే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో దాడి ప్రయత్నించారో వాళ్ళపై కేసులు నమోదు చేయడం జరిగింది. పరస్పరం ఇటు ఏదైతున్నారో
వైసీపీ కార్పొరేటర్లు కూడా కానిస్టేబుల్ తమపై దుర్దినం ప్రవర్తించారంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ప్రారంభం ఇచ్చిన ఫిర్యాదుతో పాటు మనం ఎక్సైజ్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సరే, మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాల వాదులు భిన్నాభిప్రాయాలతో ఉన్న పరిస్థితి, వైసీపీ కార్పొరేటర్లు అయితే తమపై ఎస్ఐ సిబ్బంది దారి చేశారని చెప్తుండగా, ఎస్ఐ సిబ్బంది వైసీపీ కానిస్టేబుల్ తమపై దృష్టిగా వైసీపీ సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారు దృష్టిగా ప్రవర్తించారు, తమపై దారి కెత్తించారని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఈ రెండు భిన్నాభిప్రాయాలకు సంబంధించి సెబ్బు ఎవరైతే అధికారులు రామకృష్ణ విచారణ చేపట్టారు, మరోవైపు సివిల్ పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన పరిస్థితి ఉంది. సార్, రైట్, శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. దేనికి కొట్టినారు అమ్మా? సార్, మందు పట్టుకొని వచ్చినాం సార్. మందు పట్టుకొని వచ్చిన ముద్దాయి తరపు వాళ్ళు మేము ఎమ్మెల్యే పంపించినాడు, మేము కార్పొరేటర్స్ కౌన్సిలర్స్ అని చెప్పేసి ఒక 20 మందిని వెంట పెట్టుకొని వచ్చినారు సార్. ఫస్ట్ మా స్టేషన్లోకి ఫస్ట్ ఒక 10 మంది వచ్చినారు, మాతో వాదన దిగినారు. ఆయన ఎస్ఐ సార్ ఒక కౌన్సిలర్ వచ్చేసి చైర్లో కూర్చునేకపోతే, అక్కడ ఉన్న చైర్లో కూర్చునేకపోతే, అది ఎస్ఐ సార్ చైరు, ఇక్కడ ఇటువైపు కూర్చోండి అన్నాము సార్. ఇటువైపు కూర్చోండి అంటే మీరు మమ్మల్ని చైర్లో కూర్చోవద్దండి అన్నారు మీరు అని చెప్పి, వాళ్ళు ఏదో మన ఉద్దేశం మనసులో పెట్టుకొని మీరు మమ్మల్ని కూర్చోవద్దండి అన్నారు, బయటికి వెళ్ళండి అన్నారని చెప్పి ఇక్కడ స్టేషన్లో కింద కూర్చున్నారు. మేము మీరు మమ్మల్ని ఎట్లా బయటికి తోస్తారు, మీరు మమ్మల్ని ఎట్లా తోస్తారు అని చెప్పి అందరు కింద కూర్చున్నారు. స్టేషన్లో మా విధులకు మీరు అడ్డం కలిగిస్తున్నారు, ఇట్లా డోర్కి అడ్డం కూర్చోకూడదు, మీరు లేయండి అని వాళ్ళని చేతులు పట్టుకొని మీరు లేయండి అన్న, బయటికి పోండి అని ఫస్ట్ చెప్పినాము. కానీ వాళ్ళు మా మాటలు ఎవరికి వినకుండా, మీరు ఒక ఎమ్మెల్యే మనుషుల మీదకి మీరు ఎట్లొస్తారు, మమ్మల్ని బయటికి పోమంటారా, ఇది గవర్నమెంట్ స్టేషను, మీ సొంత ఇల్లు కాదు అని చెప్తే, మేమన్నాం ఇది గవర్నమెంట్ స్టేషన్ కాబట్టి మీరు ఇంతవరకు లోపలికి వచ్చినారు, మీరు మీ ఎమ్మెల్యే దగ్గరికి మమ్మల్ని కూడా రానియ్యారు కదా, ఇట్లా వచ్చి పైన కూర్చోండి, కుర్చీలో కొంతమంది బయట ఉండండి, ఇట్లా కింద మాకు అడ్డం కూర్చోవద్దండి అని చెప్పినాము. అంటే అప్పుడు అక్కడ ఉన్న ఇన్వెంటర్ పైకి మా ఎస్ఐ సార్ని ఎవరు రా నువ్వు మమ్మల్ని ఇట్లా నా మీద కూర్చున్నారు, వస్తే నేను ఒక అడుగు ఒక స్టెప్ వెనక దొబ్బి, మీరు మీద వచ్చి మాట్లాడద్దని వెనక దొబ్బను దొబ్బితే మా ఎస్ఐ సార్ వాళ్ళు, మీరు మా హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు, మీరు ఆడపిల్లల సెంటరీ ఉంటే మీరు ఎట్లా వస్తారని చెప్పి సార్ వాళ్ళు మధ్యలోకి వస్తే, వాళ్ళు డైరెక్ట్గా ఫస్ట్ మొదట్లో నా మీద చేయి చేసుకుంటుందా, మా ఎస్ఐ మీద చేయి చేసుకుంటారు. మా ఎస్ఐని కొట్టిన వెంటనే నేను వాళ్ళని ఇట్లా చేతులు అడ్డం పెట్టేసి మొత్తం ఆ డోర్లోంచి బయటికి దొబ్బినాను. దొబ్బిన తర్వాత ముద్దాయి ఎవరినైతే పట్టుకొని వచ్చినామో వాళ్ళ తండ్రి ఆ కార్పొరేటర్ వాళ్ళ వెనుక పక్క నుంచి నా డ్రెస్ పట్టుకొని లాగేసి నాకు ఇక్కడ తల కొట్టేసింది. కొడితేనే వెంటనే అతని కాలర్ అయితే పట్టుకున్నాను, అక్కడ అతని కాలర్ పట్టుకొని ముందు స్టేషన్లో కూర్చున్నాను, లోపలికి రాకొచ్చే ప్రయత్నంలో నన్ను మళ్ళీ తోసేసినాను. తోసేస్తే మా హెడ్ కానిస్టేబుల్ సార్ వచ్చేసి ఒక ఆడపిల్ల మీదకి నువ్వు ఎట్లా చేంజ్ చేసుకుంటావు అని చెప్పేసి, మీరపోతే మా హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని నలుగురు మనుషులు కలిసేసి కార్పొరేటరు ముద్దాయి వాళ్ళ తండ్రి సార్, మాకు పేర్లు తెలియదు సార్, పంపించింది అయితే అధికార పార్టీ నేతల ఎమ్మెల్యే మనుషులు సార్, వాళ్ళు కౌన్సిలరు, మేము వార్డు మెంబర్లు అంతా వచ్చినారు సార్. అందరూ వచ్చేసి వాళ్ళ అసలు నీచంగా మా మీద చేయి చేసుకోవడము, ఒక ఆడపిల్ల నిధులు నా మీద చేయి చేసుకోవడము, ఒక హెడ్ కానిస్టేబుల్ పైన ఎస్ఐని కూడా కొట్టి